చిన్నగా చిన్నగా ఆదుకుంటున్నారా? ఏదైనా న్యాయం చేస్తున్నారు. 100 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు, మరి 1 ఎకరం ఉన్నోళ్ళకో 2 ఎకరాలు ఉన్నోళ్ళకో కౌలు రైతులకి ఏమైనా చేస్తున్నారా? నేను ఇక్కడ మునుగోడులో ఎమ్మెల్యేగా నిలబడడానికి అనేక కారణాలు, ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడానికి, మండలంకి ఒక హాస్పిటల్ కాలేజీ కట్టి ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి. అందుకనే ఈ 2 పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి ఉంగరం గుర్తుకే మీరు ఓటు వేసి సీరియల్ నెంబర్ 15 అని మీ ఇంటిలో ఉన్న చదువు లేని వారందరికీ మీరు చెప్తే నేనేం చేస్తానో చెప్తాను. రైతుల కొరకు, రైతులకు రుణమాఫీ, కౌల రైతులను ఆదుకోవడం, ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధర కల్పించడం, అంతేకాకుండా అకాల పరిస్థితుల్లో వర్షాలు వచ్చి నష్టపోతే పంటకి ప్రత్యేకంగా, అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో మనకు పంట పండగ మిగిలినది మంచి రేటు వచ్చి అమ్మడం, ఇవన్నీ రైతులకు చేయకపోతే ఈ ఆత్మహత్యలు కంటిన్యూ అవుతుంటాయి. కనుక ఈ దొంగలు మీరు నమ్మకండి. కాంగ్రెస్ కి ఇంకెలాగా గెలవదు గనక ఎవరు ఓట్లు వేస్ట్ చేయకండి. అన్ని పార్టీల్లో ఉన్నవారు ఉంగరం గుర్తుకు ఓటేసి రైతులను కాపాడదాం, తిండి పెడుతున్నారు. రైతే బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. రైతు లేకపోతే మనకి తిండే లేదు. అర్థం చేసుకోండి. రైతుల ఆత్మహత్యలు ఆపుదాం, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపుదాం. ఎడ్యుకేటెడ్ అందరూ అన్ఎడ్యుకేటెడ్కి చెప్పండి, చదువు లేని వారిని తీసుకొని వెళ్ళి ఏదో వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ 10 లక్షలు సర్పంచ్లకి ఇచ్చారు, ఇప్పుడు 2 కోట్లు ఇస్తున్నారంట మీ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి. ఒక ఓటుకి 1 లక్ష రూపాయలు చెప్పిన అందరికీ పంచుతున్నారట బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. అలాంటి దొంగలకు మీరు అమ్ముడుపోతారా? మేమిచ్చే ఉచిత విద్య 17 లక్షలు ఒక స్టూడెంట్కి, 1 లక్ష రూపాయలు ఉచిత వైద్యం, 1 కోట్ల రూపాయలు విలువైన 1000 ఉద్యోగాలు. మార్పు తెచ్చుకుందాం. మునుగోడు ప్రజలారా, ఈ దేశాన్ని మార్చండి, ఈ రాష్ట్రాన్ని మార్చండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ భవిష్యత్తు కొరకు అందరూ మనం గెలుస్తున్నామని తెలుసు. మీడియా అంతా చెప్తున్నారు 30,000 50,000 మెజారిటీని. ధీమా పడకండి. నవంబర్ 3న ఒక్కొక్కరు కుటుంబాన్ని తీసుకెళ్లి ప్రతి ఒక్కరు ఓటు వేయిన, ప్రతి ఒక్కరు ఓటు వేయండి. ఇంతవరకు ఏ పార్టీకైనా ఇండిపెండెంట్గా అందరూ మనకే మద్దతు ఇస్తున్నారు కనుక మీ ఓటు ఉంగరం గుర్తుకే వేసి 100,000 మందితో వేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి. ప్రధానమంత్రి మోదీ గారు వారిచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదు రైతుకి. 1, విత్తనాలు కొనడం చాలా ఖరీదు అయిపోయింది. విత్తనాలు కొన్న తర్వాత అందులో డూప్లికేట్ నకిలీ విత్తనాలు దొరుకుతున్నాయి. ఆ తర్వాత మరలా అవి ఎరువులు కావాలి. ఎరువులు అందుతున్నాయా? లేదు. సబ్సిడీ రేట్లు ఏమైనా ఉన్నాయా? లేదు. పోని కష్టపడి పండించిన తర్వాత అకాల వర్షాల వల్ల కానీ ఏమైనా నష్టం వస్తే వాళ్ళకి ఏమైనా ఆదుకుంటున్నారా? లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు అనే పేరుతో రైతు కుటుంబం పేరుని 5 లక్షలు అప్పు చేసి ఒక కుటుంబానికి 5,000 రూపాయలు 1 ఎకరానికి ఇస్తున్నారు. చూడండి, 5,000 10,000 సంవత్సరానికి, 2 సంవత్సరాలు 20,000. మరి ఆ 480,000 అప్పు చేసింది ఏమైంది? ఆయన జోబులో పోయిందా? ఆయన కంపెనీల్లోకి పోయిందా? ఇదే
రైతులు గమనించాలి. మీకేదో రైతు బంధు ఇస్తున్నారు అనుకుంటున్నారు. మీ పేరుని ఎకరానికి మీ కుటుంబానికి 5 లక్షలు అప్పు చేసి 5,000-10,000 ఇస్తున్నారు. అది కూడా డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఎందుకు టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కొండంతోనే టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొని 1,000 కోట్లు వృధా చేశారు. కేసీఆర్ కుటుంబ సంపాదన బీజేపీలు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని కొంటున్నారంటే పశువుల్ని పందుల్ని కొన్నా 10,000, 20,000, 30,000 అంటే ఈ పశువులు పందులు విలువ ఈరోజు ఎమ్మెల్యేల విలువ 100 కోట్ల నుంచి 1,000 కోట్లు అయింది. మరి రైతుల సంగతి ఏంటి? జై జవాన్ జై కిసాన్ అని మనం విన్నాం. రైతులను ఎవరైనా ఆదుకుంటున్నారా? ఏదైనా న్యాయం చేస్తున్నారు? 100 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు, మరి 1 ఎకరం ఉన్నోళ్ళకో 2 ఎకరాలు ఉన్నోళ్ళకో కౌలు రైతులకి ఏమైనా చేస్తున్నారా? నేను ఇక్కడ మునుగోడులో ఎమ్మెల్యేగా నిలబడడానికి అనేక కారణాలు, ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడానికి, మండలంకి ఒక హాస్పిటల్ కాలేజీ కట్టి ఉచిత విద్య వైద్యం ఇవ్వడానికి. అందుకనే ఈ 2 పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి ఉంగరం గుర్తుకే మీరు ఓటు వేసి సీరియల్ నెంబర్ 15 అని మీ ఇంటిలో ఉన్న చదువు లేని వారందరికి మీరు చెప్తే నేనేం చేస్తానో చెప్తాను. రైతుల కొరకు రైతులకు రుణమాఫీ, కౌలు రైతులను ఆదుకోవడం ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధర కల్పించ